మిరప తోటలో సాధారణంగా నీటి తడులను అందించడానికి బోదె పద్ధతిని గాని బిందు సేద్యాన్ని గాని అనుసరిస్తారు. ఇప్పుడు బోదె పద్ధతిలో నీటిని అందించడం గురించి తెలుసుకుందాం. మిరప పంట అదనపు తేమను తట్టుకోలేదు. పంటకు అవసరమైన నీటి తడులు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, నేల రకాన్ని బట్టి మరియు పంట దశపై ఆధారపడి ఉంటాయి. మొక్కలు బాగా నాటుకోవడానికి నాటిన వెంటనే నీటిని అందించాలి మరియు నాటిన 10 రోజుల తర్వాత రెండవసారి నీటిని అందించాలి. రెండవ తడి సమయంలో చనిపోయిన మొక్కల స్థానంలో మరియు ఖాళీలలో మిరప మొక్కలను నాటాలి. బోదె పద్ధతిలో నేల రకాన్ని బట్టి ఈ క్రింది తెలిపిన విరామాలతో నీటిని అందించాలి. తేలికపాటి నేలలకు 7 నుండి 10 రోజుల విరామం, నల్లరేగడి నేలలకు 15 నుండి 20 రోజుల విరామం, వేసవిలో 5 నుండి 6 రోజుల విరామాన్ని పాటించాలి. పూత మరియు కాయ వృద్ధి చెందే సమయంలో నీటిని తప్పనిసరిగా అందించాలి. ఇలా చేయడం వలన పూత మరియు కాయ రాలడాన్ని తగ్గించుకోవచ్చు. తదుపరి వీడియోలో బిందు సేద్యం గురించి తెలుసుకుందాం.